గ్రంథి శ్రీనివాస్ ఒక ఆకు రౌడీ, ఒక గూండా, ఇసుక మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారు అనేసి విమర్శలు. అసలు మీకు ఇప్పుడు పాయింట్ చెప్పాలండి, పీతర్ సస్టెంట్ గారికి నేనంటే ఇష్టం బాగా. రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి, ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటే అతని ఒత్తిడికి లొంగి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప అవన్నీ కూడా అవాస్తవాలు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిశాను, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా కృతబోధ చేస్తారు అలా నాకు కృతబోధ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. భీమవరంలో కొంతమంది రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు నాకు ఇష్టంగా, వాళ్ళ వ్యూహానికి ప్రతి వ్యూహంగా నేనేం చేశానంటే ఏ కుటుంబ సభ్యుడు కూడా చెప్పడం అలాగే. అందుకే శ్రీకృష్ణుడిలాగా మార్గదర్శకుడు అయ్యారని చెప్పి అన్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన విజయం సాధించిన మిమ్మల్ని మిత్రవర్గంలోకి ఎందుకు తీసుకోలేదు? టోటల్ స్టేట్ వైడ్ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో చూసుకుంటే మనకి ఈ స్మెల్ లేదు సార్, తెలుగుదేశం స్మెల్ ఎక్కువ కనపడుతుంది. అందరూ తెలుగుదేశంలోంచి వచ్చిన వాళ్ళు సార్, చాలామంది రంగరాజు గారు తెలుగుదేశంలోంచి వచ్చారు. అవును, అలా మా బాబాయ్ కుడి సత్యనారాయణ గారు, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 200 రూపాయలు పెట్టి ఒక బ్యానర్ కూడా అయినోళ్ళు అండి. చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు జగన్ గారికి బాలకృష్ణ గారు అంటే అభిమానం అంటండి. అలా పవన్ గారు అంటే కూడా అభిమానం ఉండుండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నిత్యం మీ సీఎం తిడుతుంటారు కదా, రాజకీయం వేరండి. దానికి మీకు మంత్రివర్గంలో చోటు దక్కకూడదు. పవన్ కళ్యాణ్ ఓడించానని బాధ ఏమన్నా ఉందేమో జగన్ గారికి నాకు తెలియదు. పార్టీ నేను నమ్ముకుని మా దేవుడు మా నాయకుడు అనుకుని ఫైట్ చేసిన వాళ్ళు మేము ఒక పక్క, అదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు 2 రోజుల క్రితం మీరు ముఖ్యమంత్రి గారిని కలిశారు కదా, ఇవన్నీ చెప్పారా సీఎం గారికి? ఇక్కడ తౌడు సుబ్రాజ్ అనే ఒక ఆయన ఉంటాడండి. చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అతను అన్న మేము చావాలా బతకాలా అని అడిగాను నేను ఆయన, ఈ విషయం మరి నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు అన్నారు. సీఎం గారే పార్టీ అధ్యక్షులు కదా, ఇంకా ఆయనకే కదా నష్టం జరుగుతుందని కదా. మా బాబు నష్టం చేస్తున్నారు, ఎండనక వాననక పనిచేసి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అక్కడ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. రఘురామకృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి కష్టమే, అది ఇంటికి పోవాల్సిందే అని అంటున్నారు అనమాట. రఘురామ కృష్ణరాజు గారికి పార్టీకి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గారండి, అది ఆయన మాట్లాడేది. ఇది సబ్జెక్టు వ్యక్తిగతమైంది కాదు, కానీ మనం పబ్లిక్ రియాక్షన్ గురించి చెప్పుకోవాలి కాబట్టి. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు మీ పార్టీని వీడి దూరంగా ఉండడము మీకు శాపమా వరమా? మోషన్ రాజు గారికి ఎమ్మెల్సీ రాకుండా చేయడానికి మీరు చాలా ప్రయత్నించారనేది కూడా జనసేనని జగన్ గారితో కలిస్తే బాగుంటుందని మీరు అన్నారు కదా. నిజంగా బాగుంటుందండి, సినిమా యాక్టర్గా కాదు వ్యక్తిగతంగా అభిమానించేవాడు, కానీ తర్వాత వాస్తవంగా చూసుకుంటే ఇవన్నీ మాటిచ్చి తప్పడంతో అలకబోలిన గ్రంథి పక్కచూపులు చూస్తున్నారని కూడా ఇటీవల కొన్ని ఛానల్స్లో కథనాలు వస్తున్నాయి. నిజంగా కానీ ఓకే, వాళ్ళ మాటిని జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న 2024లో నాకు టికెట్టే ఇవ్వలేదు అనుకోండి, ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్గా అన్న పోటీ చేస్తాను కానీ ఇంకో పార్టీకి వెళ్ళను.